సినిమా విడుదలవడానికి ఒక రోజు ముందు టైటిల్ మార్చాల్సిందిగా చిత్ర బృందానికి షాక్. చేసేదేం లేక వాల్మీకిని కాస్త గద్దలకొండ గణేష్ అని మార్చారు. టైటిల్ వల్ల నిజంగానే కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయో లేక కావాలని చేశారో తెలియదు, కానీ చివరి నిమిషంలో దర్శకుడు హరీష్ శంకర్ షాక్ ఇచ్చారు. టైటిల్ని మార్చగలిగారు కానీ సినిమా కంటెంట్ని కాదు. అందుకే దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ సినిమాని తొలి రోజు బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుకుంది. ఒక్క రోజులోనే సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు. దీని గురించి హరీష్ మీడియాతో మాట్లాడుతూ, టైటిల్లో మార్పులు చేయడం వల్ల ఎవరికి నష్టం కలిగిందో ఎవరికి లాభం కలిగిందో తెలియడం లేదు, కానీ చివరికి నా సినిమా బాక్సాఫీస్ వద్ద గెలిచింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ నాకు ఫోన్ చేసి సినిమా విజయం సాధించినందుకు కంగ్రాట్స్ చెప్పారు అని వెల్లడించారు. గద్దలకొండ గణేష్ తొలి రోజు వసూళ్లు ఒకసారి చూద్దాం. నైజాం 1.6 కోట్లు, సీడెడ్ 60 లక్షలు, యూఏ 60 లక్షలు, వెస్ట్ 50 లక్షలు, ఈస్ట్ 50 లక్షలు, కృష్ణ 30 లక్షలు, గుంటూరు 45 లక్షలు, నెల్లూరు 15 లక్షలు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా తొలి రోజు 4.7 కోట్లు వసూలు రాబట్టిందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. చివరి నిమిషంలో టైటిల్లో మార్పులు చేయడంతో చిత్ర బృందం చాలా బాధపడింది. ముఖ్యంగా దర్శకుడు హరీష్ శంకర్ తొలిసారి తను ఓడిపోయినట్లు అనిపిస్తుందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. సినిమా విడుదల ముందు రోజు వరకు వాల్మీకి టైటిల్తో బాగా ప్రచారమైన ఈ సినిమా ఒక్కసారిగా గద్దలకొండ గణేష్గా విడుదలయ్యేసరికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారో లేదో అన్న సందేహం చిత్రవర్గాల్లో మొదలైంది. ఏదైతేనే తొలి రోజు బొమ్మ హిట్ అంటూ ప్రేక్షకులు రిపోర్ట్ కార్డు ఇచ్చేశారు. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న జిగర్ తాండ సినిమాకు గద్దలకొండ గణేష్ రీమేక్గా వచ్చింది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించారు. తమిళ నటుడు అథర్వ మురళి కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి మెగా ప్రిన్స్ వరుసగా మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. దువ్వాడ జగన్నాథం సినిమా కమర్షియల్ సక్సెస్ తర్వాత హరీష్ శంకర్కు గద్దలకన్న గణేష్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు. ఇక ఇప్పట్లో బాక్సాఫీస్ వద్ద సినిమా వసూలు జోరు తగ్గేలా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.